नमस्ते नेनु मी भोगेश्वर निजम टुडे चैनल को स्वागत मी पिल्ललु 24 गंटलु अदे पनिगा मोबाइल गेम्स आडुतू कनिपिस्तुन्नारा ई मध्य कालंलो वारी प्रवर्तनलो एदैना विपरीतमैन मार्पु कनिपिस्तुंदा मी इंट्लो जरिगे पूजा कार्यक्रमाल पट्ल असहनं व्यक्तं चेस्तू इतर मत विश्वासाल पट्ल आसक्ति चूपिस्तुन्नारा अयिते ई वीडियो मी कोसमे मत मार्पिडि कोसम आन्लैन गेमिंग याप्लनु एंचुकुंटू చిన్న పిల్లలకు ఒలవేస్తున్న ఘటన ఈ మధ్యన బయటపడింది. అసలేంటి ఈ గేమ్ జిహాద్? దీన్ని చిన్న పిల్లలపై ఎలా ప్రయోగిస్తారు? వారిని ఎలా టార్గెట్ చేసి మతం మారుస్తారు? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఫోర్ట్నైట్ అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ ద్వారా తన మైనర్ కుమారుడిని ఇస్లాంలోకి మార్చారంటూ ఒక తండ్రి పోలీసులకు తెలిపారు. మొదట ఆ తండ్రికి ఏమాత్రం అనుమానం రాకుండా మతమార్పిడి ముఠ జాగృతగా మేనేజ్ చేసింది. కానీ చిన్నపిల్లవాడి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపిస్తోంది. పైగా రోజులో 5 సార్లు బయటికి వెళ్లిపోతున్నాడు ఆ పిల్లవాడు. ఎక్కడికి అంటే జిమ్కి అని సమాధానం చెప్తున్నాడు. కానీ జాగృతగా గమనిస్తే అతడు వెళ్ళేది దగ్గరలోని మసీదుకి అని తెలిసి ఆ తండ్రి షాక్ అయ్యాడు. అంతేకాదు ఆ పిల్లవాడి ఫోన్ ల్యాప్టాప్ నిండా అంతర్జాతీయ తీవ్రవాద ప్రేరేపకుడు జాకిర్ నాయక్ వీడియోలు దొరికాయి. మతమార్పిడిల కోసం చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ ఆన్లైన్ గేమ్ ద్వారా వారి సున్నితమైన మెదడులను కంట్రోల్ చేసే భారీ కుట్ర ఇప్పుడు బయటపడింది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. గజియాబాద్ డిప్యూటీ కమిషనర్ చెప్పిన వివరాల ప్రకారం ప్రముఖ గేమింగ్ అప్లికేషన్ ఫోర్ట్నైట్లో ముస్లిం మతానికి చెందిన కొందరు వ్యక్తులు హిందూ పేర్లతో రిజిస్టర్ అయ్యారు. గేమ్కి బాగా అలవాటు పడ్డ మైనర్లు టీనేజర్లే వీళ్ళ టార్గెట్. అలా టీనేజర్లు మైనర్లతో పరిచయం పెంచుకుంటారు. వాళ్ళకి చాలా సులభమైన ఛాలెంజ్ విసిరి ఖురాన్ వాక్యాలు చదివితే గేమ్ గెలవచ్చు అని ప్రోత్సహిస్తారు. అలా గేమ్ పూర్తి చేసిన వారిని నెమ్మదిగా ఇస్లాం వైపుకు ఆకర్షిస్తారు. వారికి రాడికల్ ఇస్లాం బోధకులు జాకిర్ నాయక్ వంటి తీవ్రవాదుల వీడియోలు ప్రసంగాలు పంపిస్తారు. చివరికి వారిని ఇస్లాంలోకి మారుస్తారు. 30 మై కో థానా కవినగర్ మే బెలాఫుస్ లాకర్ ధర్మాంతరం కర్నే కా ఏక్ అభియోగ్ పంజీకృత్ హువా థా జిస్మే కి దో లోగ్ నామజద్ థే. ఇస్మే బద్దో నామ్ కే ఏక్ వ్యక్తి की डिजिटल आइडेंटिटी के बारे में हमको पता लगा था, जिसका कि हमारे साइबर ब्रांच ने जिस पे काम करा है, जिससे हमको उनका असली नाम पता लगा, जिनका नाम शाहनवाज मकसूद खान है, जो कि साजिया अपार्टमेंट थाना भूमरा जनपद थाने महाराष्ट्र के हैं. इनकी गिरफ्तारी हेतु हमने टीम बनाकर रवाना कर दी है. साथ ही साथ इसमें एक मौलवी का नाम आया था, जो कि सेक्टर 23 संजय नगर जामा मस्जिद में 2 साल से अपनी सेवाएं दे रहे थे. पूछताछ में हमको पता लगा है कि इनका नाम नन्नी उर्फ अब्दुल रहमान है, जो कि मूलतः बलिया के रहने वाले हैं, पर इनकी काफ़ी साल से यहां पर गाज़ियाबाद में रह रहे हैं. इन्होंने बहला फुसलाकर इसमें धर्मांतरण कराने में इनका एक जैन नाबालिग लड़का एवं 2 हिंदू लड़कों में इनका काफ़ी इंपॉर्टेंट रोल रहा है. इसके हमको इलेक्ट्रॉनिक साक्ष्य और बाकी एफिडेविट और डॉक्यूमेंट्स भी हमको हाथ लगे हैं. ये चैटिंग मोत्तम डिस्कॉर्ड चैट अने चैटिंग ऐप द्वारा జరుగుతోంది. ఆన్లైన్ వీడియో గేమ్ ఫోర్ట్నైట్ తో సంబంధం ఉన్న ఇస్లామిక్ మతమార్పిడి రాకెట్ ను ఫజియాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే మాల్వీని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్తో సంబంధం ఉన్న మరికొంతమంది వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఇంట్లోని పిల్లలు టీనేజర్లు మొబైల్ గేములకు అడిక్ట్ అయ్యారని మీకు అనిపిస్తే, వారు అదే పనిగా ఫోన్లకు అతుక్కుని కూర్చుంటుంటే వెంటనే అప్రమత్తం అవ్వండి. సాధ్యమైనంత వరకు వారిని మొబైల్కి ప్రపంచం నుండి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించండి. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడే విధంగా ప్రోత్సహించండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.